మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు? మీ జీవితంలో ఇప్పటి వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ, లేదంటే మీకు చిన్నప్పుడు ఆర్థిక పరమైన అవమానాలు జరుగుతుంటాయి, అంటే ఎవరికో డబ్బు ఇవ్వలేకపోయినారు వాళ్ళు ఏదో అన్నారు, లేదంటే డబ్బు లేకుండా మీరు పడ్డ ఇబ్బందులు ఏవైనా సరే, అంటే మీరు తిండి కూడా ఇబ్బంది అయిన సమస్యలు కానీ, లేదంటే డబ్బు లేకుండా మీరు ఫీజు కట్టలేని పరిస్థితి కానీ, లేదంటే డబ్బు లేని పరిస్థితుల్లో మీరు ఒక టార్గెట్ని చేరలేకపోవడం కానీ, ఇలా మీకు ఎక్కడెక్కడ ఏవైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయో చిన్నప్పటి నుంచి, అంటే మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, వాటి మీద కసి పెంచుకోండి. ఎంత కసి పెంచుకుంటారంటే ఏమైతే ఆ సమస్యను మీరు అధిగమించగలరు అని అంత కసి పెంచుకోండి. ఓకేనా? కేవలం వాటి మీద, ఆ పరిస్థితులతో ఎవరైతే సంబంధం ఉన్నాయో వాళ్ళ మీద కాదు, ఆ పరిస్థితులు మీకు వచ్చాయి కదా, అప్పుడు ఆ పరిస్థితుల మీద కసి పెంచుకోండి. వాటిని ఎలా అయితే అధిగమించవచ్చు? ఓకేనా? ఇప్పటివరకు మీకు తెలియదు ఎలా అయితే దాన్ని అధిగమించవచ్చు అనే ఒక ప్లాన్ తెలియదు, మీకు ఓ సిస్టమ్ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి ప్రశాంతం కూర్చొని మీరు చిన్నప్పటి మీకు బుద్ధి తెలిసినప్పుడు చెప్పడం వరకు ఎక్కడెక్కడ మీకు ఆర్థిక అవమానాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడ్డారు, వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే అవి ఎలా అయితే మీరు సాల్వ్ అవుతాయి ఓకే అనే దాన్ని మీరు ఊహించండి. దాని మీద ఎంత కసి పెంచుకుంటే అంత రెట్టింపు మీరు సాల్వేషన్ గురించి మీరు ఆలోచిస్తారు. ఓకేనా? వాటిని అలాగే వదిలేశారనుకోండి, అవి ఎప్పటికీ మీ యొక్క మస్తిష్కంలో అలాగే ఉండిపోయి జీవితంలో ఎలాంటి ఆర్థిక సంబంధించినటువంటి ఎలాంటి విషయాల్లో కూడా మీరు వాటికి ఎదురెళ్ళి మీరు సాధించలేరు ఏది కూడా. కాబట్టి మీరే, మీకు మీరే ఎవరికి మీరే చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రశాంతంగా కూర్చోండి, ఒక రూమ్లో ఒంటరిగా కూర్చోండి, ఒక సమస్య మీరు ఏదో ఉంది, దాన్ని ఇప్పుడు అధిగమించారా లేదా? ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉండవు, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉండవు, రాను మార్పు వచ్చింది మీ జీవితంలో చాలా, ఎలా ఎలా అధిగమించారు, లేదా అప్పుడు ఏవైతే మీకు ఆగిపోయినవి ఉన్నాయో అవన్నీ మీరు టార్గెట్ చేరుకున్నారా లేదా? చేరుకోకపోతే ఇప్పుడు ఎలా చేరుకోవాలి? ఓకేనా? ఏవైతే మిగిలిపోయినాయో మీ కోరికలు కానీ, మీ ఆశయాలు కానీ, మీ లక్ష్యాలు కానీ ఏవైతే మిగిలిపోయినవి ఉన్నాయో వాటన్నిటినీ, ఏమేమి మిగిలిపోయినాయి, కొన్ని ఏం చేస్తామంటే ఇక అది ఎంత కాదురా నాతో, కాబట్టి దాన్ని మర్చిపోవడం బెస్ట్ అని చెప్పేసి దాన్ని పక్కన పడేసి ఇంకా వేరే పని మీద పడిపోతారు, అది అలాగే ఉండిపోతుంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏవేవైతే ఆగిపోయినవి ఉన్నాయో అవన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి. ఏవేవైతే ఆగిపోయినవి ఉన్నాయో మీ కోరికలు కానీ, లేకపోతే మీ ఆలోచనలు కానీ, మీరు సాధించలేని లక్ష్యాలు కానీ, అవన్నీ మీ ఎప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక టాపిక్ వచ్చి, ఒక సందర్భం వచ్చి, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదైనా మాట్లాడినప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది, అరే ఆ సమయంలో నేను ఇలా చేయాలనుకున్నాను చేయలేదు అని, అంటే అది ఎటు పోలేదు, మీ మస్తిష్కంలో ఫిక్స్ అయి ఉంది. అవును, అది ఎక్కడ ఉంటుంది, మనకి పిట్యూటరీ గ్లాండ్లో ఉంటుంది అది, అర్థమైందా? ఇప్పుడు అది పోనంత వరకు కొత్తది రాదు, అది విచిత్రం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, డబ్బు సంపద అంటున్నారు, ఐశ్వర్యం అంటున్నారు, లేకపోతే ఇంకేదైనా మనం డబ్బు సంపద మనం, లేకపోతే మనం ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం ఆలోచిస్తున్నాం చేస్తున్నాం, ఇవి రావాలంటే ఇది ఖాళీ కావాలి. అవును, ఇది ఏదైతే నెగిటివ్ ఉందో మన లోపల అది అలా కూర్చుండిపోయింది కదా, దాన్ని తీసేయాలి. తీసేస్తే కానీ ఇది రాదు. తీసేయాలంటే ఏం చేయాలి? దాని మీద మనం పరిశ్రమ చేయాలి. ఎంతవరకు నువ్వు సాధించావు, సాధించావా లేదా? సాధిస్తే ఒక డిలెట్, థ్యాంక్ యూ, అది జరిగినందుకు నా జీవితంలో నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు జరిగినందుకు కృతజ్ఞతలు అంటే అప్పుడు అది వెళ్ళిపోతుంది, అది అప్పటిదాకా పోదు, అది అక్కడే ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఏవేవైతే సాధించారు ఇప్పుడు, అంటే సాధించలేని సాధించారు కానీ మీరు మర్చిపోయారు, మీరు ఎప్పుడు అనుకున్నారు మీకు గుర్తు లేదు, కానీ ఒక ఇప్పుడు ఒకసారి రిమైండ్ చేసుకోండి, మొత్తం లైఫ్ అంతా రిమైండ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక మంచి ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నారు, ఎప్పటి నుంచో అనుకున్నారు ఒక మంచి టీవీ, అది చిన్న కోరికనే కానీ అది ఎన్నో రోజుల నుంచి అలా పెండింగ్ ఉండింది. సపోజ్ కొనుక్కున్నారు, అయిపోయింది, కానీ అది మీరు మర్చిపోయారు, అది అలాగే ఉండింది, టీవీని ఎంజాయ్ చేస్తున్నారు. నేను కొనుక్కోవాలన్నాను, కొనుక్కున్నానని మర్చిపోయారు మీరు. కాబట్టి ఒకసారి ఏమేమి అనుకున్నారు, ఏమేమి సాధించారు, వాటి అన్నిటి కృతజ్ఞతలు చెప్తూ పోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మస్తిష్కం నుంచి అవన్నీ డిలేట్ అయిపోతాయి, మీ యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి డిలేట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేస్తారంటే డబ్బు సంపద ఐశ్వర్యానికి సంబంధించి మీకు ఏమేమి కావాలి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏమేమి సాధించాలనుకుంటున్నారు, ఏమేమి కొత్త వస్తువులు కొనాలనుకుంటున్నారు,
అవన్నీ మెల్లిగా 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 మీ సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే వీటిని తీసుకోవడం అనేది మొదలు పెడతాయి. ఓకే, వీటిని తీసుకోవడం అనేది మొదలు పెడతాయి. ఇది ఎలా ఉంటుందంటే మన సబ్జెక్ట్ అంత ఏంటంటే చాలా జిమ్మిగా ఉంటుంది. అంత మనకి ఎలా అంటే అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. అంటే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే చూస్తే చిన్న విషయం ఏది, కానీ అక్కడ ఉన్నంత మటుకు ఇది రాదు. అది ఖాళీ చేయాలి. ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఉంది, దాంట్లో ఫుల్గా వేసేసాం, అది ఖాళీ చేస్తేనే మళ్ళీ మనం వేయలేం. ఇది అంతే. కాబట్టి చిన్నప్పటి నుంచి గత జీవితం నుంచి అన్నీ మీ యొక్క మస్తిష్కంలో మీ పైనల్ గ్లాండ్ పట్టుకొని ఫిక్స్ అయిపోయినాయి, పిట్యూటరీ గ్లాండ్. కాబట్టి అవి ఖాళీ చేస్తే కానీ కొత్తగా నీరు రావు. కాబట్టి ఎంత వీలైతే అంత ఇప్పటి వరకు మీరు ఏమేమి అనుకున్నారు, ఏమేమి సాధించారు, వాటన్నిటిని ఒకసారి నెమరేసుకొని వాటన్నిటిని టిక్ చేస్తూ వాటన్నిటిని డిలీట్ డిలీట్ కట్ థ్యాంక్ యూ అని చెప్తూ పోండి. అలా 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 వాటి మీద ఎప్పుడైతే మీరు ఏవైతే ఇబ్బంది పడ్డారో అప్పట్లో ఆర్థికపరం, వాటన్నిటి మీద కసి పెంచుకోండి. కసి పెంచుకొని వాటిని ఎలాగైనా సాధించాలని ఒక గట్టి పట్టుదలతో ఉండండి. వాటి మీదనే, ఆ పరిస్థితుల మీదనే మరీ చెప్తున్నాను. అప్పుడున్న మనుషులు మీకు ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద ఎవరి మీద అంటే, ఎప్పుడైతే మనం ఖచ్చితంగా దాన్నే మనం మరీ 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 మననం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, స్మాష్ అయిపోతుంది. అది స్మాష్ అయిపోతుంది. స్మాష్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు కూల్ అవుతారు మీరు. అందుకోసం వాటిని మననం చేసుకుంటే అక్కడి నుంచి ఇంతవరకు ఏమేమి సాధించారు వాటి అన్నిటి మనం టిక్ కొట్టుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు అన్నీ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత కొత్త సంపద, ఐశ్వర్యం, డబ్బు అనేది మీరు సంపాదించగలుగుతారు. ఏదంటే మీరు సాధించగలుగుతారు జీవితంలో. అప్పటి వరకు మీకు డిస్టర్బెన్స్, ఒక ఆటంకాలుగా ఉండి వీటిని ముందుకు పోనీయకుండా అవి రానియకుండా చేస్తాయి. కాబట్టి ముందే మనం సబ్కాన్షియస్ మైండ్లోకి కొన్ని విషయాలు అలవాటు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే మనకు తెలీదు ఎందుకు రావట్లేదు, నేను ఎంత అఫర్మేషన్ చేస్తున్నా రావట్లేదు, నేను ఎన్ని కోరుకున్నాను ఎందుకు కావట్లేదు, ఇవన్నీ మనకు అనుమానాలుగా ఉన్నాయి. ఎందుకు రావట్లేదు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఆల్రెడీ మనకు నెగిటివ్ అంత దీంట్లో ఉంది. ఎప్పుడు మనం బాధపడే సంఘటనలు ఉన్నాయి, కానీ వాటి సాధించిన తర్వాత మనం థ్యాంక్స్ చెప్పలేదు. కాబట్టి అవి అలాగే ఉండిపోతాయి. అవి వాటికి థ్యాంక్స్ చెప్తే అప్పుడు హ్యాపీగా అవి బయటకు వెళ్ళిపోయి కొత్త ఇది స్వీకరించడానికి ప్లేస్ ఇస్తాయి. అందుకని నేను చెప్పేది అది. కాబట్టి ప్రతిదానికి, మీ జీవితంలో సాధించిన ప్రతిదానికి, కలిగి ఉన్న ప్రతి వస్తువుకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుండండి. మీరు ఎంత చెప్తే అంత సమృద్ధి తోడవుతుంది, మీకు అంత సమృద్ధి పోగవుతుంది మీ జీవితం. ఎలా సార్, ఒక్క నెగిటివ్ లేకుండా కంటెంట్ అంతా అంత పాజిటివ్ ఎలా చెప్పుకుంటూ వస్తారు? అంటే ఇక్కడ విచిత్రంలో పాల్గొంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ సబ్జెక్టులో లోతు పోయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం మనం. ఇప్పుడు నాకు నేను కూడా నేను పెద్ద మహిమాన్వితుని కానీ పెద్ద దేవుణ్ణి కాదు కదా, నేను ఒక కామన్ మ్యానే కదా, నా జీవితంలో కూడా కొన్ని టార్గెట్లు ఉంటాయి కదా, ఎందుకు ఆగిపోయింది అనేది ఆలోచిస్తాను. ఇప్పటికీ కావాలి, కంప్లీట్ కాలేదు. ఎందుకు కంప్లీట్ కాలేదు? ఇప్పుడు ఒక టైం పెట్టుకున్నాను, లేకపోతే ఇది అనుకున్నాను, అండ్ అయినప్పుడు ఇది ఎందుకు కావట్లేదు, ఎక్కడ మిస్టేక్ జరిగింది? అది మనమే మనమే ఆలోచించినప్పుడు, మనం ఒంటరి కూర్చుని ఆలోచించినప్పుడు, ఓహో ఇక్కడ మిస్టేక్ జరిగింది, దీనికి ఇలా చెప్పాలి, ఇలా చెప్తే ఇలా అవుతుంది అనేది మనది మనకే తెలుస్తుంది. అంటే మన ఇన్నర్ మైండ్ మనతోనే మాట్లాడినప్పుడు, మనకి ఎక్కడ పొరపాటు చేస్తున్నావు అన్నప్పుడు అదే చెప్తుంది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, నీకు ఏ అనుమానం వచ్చినా ఎవరిని అడగకు, ఓకే, ఏం చేయాలనిపించినా ఎవరిని అడగకు, నీ ఇన్నర్ మైండ్ని అడుగు, అదే సమాధానం చెప్తా. అలాంటప్పుడు ఓహో నేను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇలా అయింది, కాబట్టి ఇంకోసారి చేయొద్దు, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, అవన్నీ మనకే చెప్తుంటుంది, మన మైండ్ మనకే చెప్తుంది. దాంట్లోంచి కొన్ని పాయింట్స్ అన్నమాట చెప్పేది అంతే. గ్రేట్ సార్. చిన్న చిన్న సూక్ష్మంగా ఇది ఎవడు చెప్పడం ఎవడు అర్థం కాదు. కాబట్టి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ సరి చేసుకుంటే ఇంకా అవధి కూడా ఏం లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది లైఫ్. దానికోసం చెప్పేది. చాలా మంచి విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.